ఓవైపు పలు శాఖలపై సమీక్షలు చేస్తూ మరోవైపు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీలు నిర్వహించారు. రాబోయే 100 రోజుల్లో 5 కొత్త పాలసీలు తీసుకొస్తామని, 4 పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 1 ఆగస్టున స్వయంగా పేదల ఇంటికి వెళ్లి చంద్రబాబు పింఛన్ల పంపిణీ చేశారు. ఒకే రోజు 97% పైగా పింఛన్ల పంపిణీ చేయడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు ఆయన. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను సీఎం చంద్రబాబు స్వీకరించి రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా చాగలమరేలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో 4 మృతి చెందిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం బాధిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. పార్టీ పరంగాను ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ప్రతిరోజు 1 లేదా 2 శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం సచివాలయంలో గనుల శాఖపై సీఎం సమీక్షించారు. వైసీపీ హయాంలో గనులను విచ్చలవిడిగా దోచేశారని సీఎం ఆరోపించారు. ఈ అరాచకంపై ఎటువంటి విచారణ అవసరమో ప్రతిపాదిస్తే పరిశీలించి తగిన ఆదేశాలిస్తామని అధికారులకు చెప్పారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014-2019 మధ్య 24% వృద్ధి సాధిస్తే 2019-24 మధ్య 7% మాత్రమే ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలు ప్రభుత్వానికి 1025 కోట్ల రూపాయలు చెల్లించలేదని ఈ సమీక్షలో తేలింది. ఇసుక తవ్వకాల్లో జరిగిన దోపిడీతో పాటు నెల్లూరులో సిలికా శాండ్ క్వార్డ్స్ల అక్రమ తవ్వకాలపై ఆధారాలు సేకరించాలని ఆదేశించారు. అక్రమ మైనింగ్, వైసీపీ అస్తవ్యస్త విధానాల వల్ల ప్రభుత్వం 9,750 కోట్ల రూపాయలు నష్టపోయిందని సీఎంకు అధికారులు తెలిపారు. ఇసుక నిల్వలు పెంచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని చంద్రబాబు చెప్పారు. ఉచిత ఇసుక విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తవ్వకాల ఖర్చు, సీనరేజ్, రవాణా ఛార్జీలు చెల్లించి ఎవరైనా తీసుకెళ్లొచ్చని తెలిపారు. గతంలోనే రీచ్లో ఇసుక తవ్వి స్టాక్ పాయింట్లకు తెచ్చేవారని, కానీ ఇప్పుడు రీచ్ల్లోనే తవ్వకాలు జరిపి నేరుగా తీసుకెళ్తే ఖర్చులు మరింత తగ్గుతాయని సీఎం ఆలోచన. గ్రామ సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాల్లో ఇసుకను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునేలా వీలు కల్పించాలన్నారు చంద్రబాబు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థను బలోపేతం చేయడం సీఎం లక్ష్యంగా తెలుస్తోంది. దానికోసం గతంలో ఎంతో కృషి చేశామని, మళ్లీ సంస్థకు పూర్వ వైభవం తెచ్చేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ బిడ్డింగ్స్లోను పాల్గొనే స్థాయికి ఈ సంస్థ చేరాలని చెప్పారు. పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం సచివాలయంలో సమీక్షా సమావేశం జరిపారు. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావాలంటే భయపడ్డారని ఆయన అభిప్రాయం. రాజకీయంగా వేధించడంతో చాలా సంస్థలు గతంలో చేసుకున్న ఒప్పందాల్ని కూడా రద్దు చేసుకున్నాయని అన్నారు. ఉన్నవి పోయాయని, కొత్తవి రాలేదని ఆరోపించారు. పెట్టుబడులు రావాలంటే పారిశ్రామికవేత్తల్లో మళ్లీ నమ్మకం కలిగించాలని ఆయన ఆలోచన. గత దశాబ్ద కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని, కుదిరిన ఒప్పందాలు ఏంటి, పరిశ్రమలకు కేటాయించిన భూముల పరిస్థితి ఏంటని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో పారిశ్రామిక విధానం ఎలా ఉండాలనే దానిపై వారికి స్పష్టతనిచ్చారు. కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దునకొండ దగ్గర కొత్తగా 4 పారిశ్రామిక క్లస్టర్లు అభివృద్ధి చేయాలని ఆయన ప్లాన్. అక్కడ ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్వేర్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 100 రోజుల్లో 5 కొత్త పాలసీలు తీసుకొస్తామని చెప్పారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ, MSME, ఫుడ్ ప్రాసెసింగ్, IT అండ్ క్లౌడ్, టెక్స్టైల్ పాలసీలు ఇప్పటికే రెడీ అవుతున్నాయన్నారు ఆయన. పెట్టుబడుల ఆకర్షణే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు టార్గెట్ పెట్టారు. బుధవారం సీఎం చంద్రబాబును అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమెను సాల్వాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు చంద్రబాబు. ఆమెతో పాటు UAE రాయబారి డాక్టర్ అబ్దుల్ నాజర్ జమాల్ అల్సాలి, సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ కెజియాంగ్తో కూడా చంద్రబాబు వేర్వేరుగా సమావేశమయ్యారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. ఏపీలో ఏ అధికారి ఎక్కడ ఉంటే మంచి ఫలితాలు వస్తాయో అనే దానిపై మొదటి నుంచి సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేస్తున్నారు. బుధవారం ఏకంగా 96 మంది డీఎస్పీలను ట్రాన్స్ఫర్ చేశారు. బదిలీ అయిన వారిలో 57 మంది డీఎస్పీలు హెడ్ క్వార్టర్స్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసి ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టిన వారు కూడా ఇందులో ఉన్నారు. 96 మందిని స్థాన చలనం చేయగా వివాదరహితమైన వ్యక్తులకు డీఎస్పీలు ఇతర విభాగాల అధికారులుగా నియమించింది. మిగిలిన వారిని హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని సూచించింది. గురువారం సత్యసాయి జిల్లా మడకశిరలో సీఎం పర్యటించారు. మొదట శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మడకశిరలోని గుండుమలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా సీఎం పెన్షన్ డబ్బులు అందజేశారు. సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్కు సూచించారు. పెన్షన్ల పంపిణీ తర్వాత ప్రజావేదికలో పెన్షన్ లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారి ఇష్టానుసారంగా దోపిడీ చేశారని వైసీపీ పాలనపై విమర్శలు చేశారు. పేదలకు ఇల్లు కట్టలేదు కానీ రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలియాలని 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని చెప్పారు. ప్రజల ఆదాయం పెంచే కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. రాళ్లసీమను రతనాల సీమగా మారుస్తానని మాట ఇచ్చారు. కరువు జిల్లాలో కియా తీసుకొచ్చామని, నదుల అనుసంధానంతో అనంతపురాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. నీళ్లిస్తే బంగారు పండించే రైతాంగం ఈ అనంతపురం జిల్లాలో ఉంది. ఒకప్పుడు రాళ్లసీమగా చేశారు పాలకులు, కానీ ఈరోజు నేను హామీ ఇస్తున్నా అలాంటి రాళ్లసీమని రతనాల సీమగా చేసే బాధ్యత మాది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు స్పందించారు. ఇదో చారిత్రాత్మక తీర్పు అన్నారు. సామాజిక న్యాయం దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం జరగాల్సిందేనని అన్నారు. అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96-97 రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ABCD కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్సులో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచ్ ధృవీకరించారు, దాన్ని కూడా ఆమోదించారు. పెన్షన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు శుక్రవారం సంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక్కరోజులోనే 97.54% పెన్షన్ల పంపిణీ జరగడం ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని ఆయన అన్నారు. 1వ తేదీన ఇంటి దగ్గరకు వెళ్లి 64 లక్షల మందికి 2,737 కోట్ల రూపాయలు పంపిణీ చేశారని గుర్తుకు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగులు అధికారుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. ఉద్యోగులతో పనిచేయించుకోవడమే కాకుండా వారి సంక్షేమం కూడా ప్రభుత్వం చూసుకుంటుందని సీఎం ట్వీట్ చేశారు. సిఆర్డీఏ విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం తగ్గించిన సిఆర్డీఏ పరిధిని మళ్లీ పెంచాలని డిసైడ్ అయ్యారు. సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ అథారిటీ 36వ సమావేశంలో దీనిపై చర్చించారు. గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, వాటి ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. 2015 తెచ్చిన జీవో నెంబర్ 207 ప్రకారం 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ఉంటుందని సీఎం వివరించారు. గతంలో గుర్తించిన విస్తీర్ణమే సిఆర్డీఏ పరిధి అని సీఎం స్పష్టం చేశారు. మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మళ్లీ వెనక్కి తేవాలని అధికారులకు సూచించారు.
అమరావతిని ఎడ్యుకేషన్ హబ్గా మార్చేందుకు ఎలాంటి సంస్థలను ఆహ్వానించాలి, ఎవరికి భూములు కేటాయించాలనే అంశంపై కూడా చర్చించారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై కూడా చంద్రబాబు శుక్రవారం సమీక్ష చేశారు. మహిళలు చిన్నారుల కోసం అమలవుతున్న పథకాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో 8,311 కేంద్రాలున్నాయన్నారు. 2014 నుంచి 2019 మధ్యలో 12,496 అంగన్వాడీ కేంద్రాలు నిర్మించాలని టార్గెట్ పెట్టుకుంటే 2019 నాటికి 6,119 పూర్తి అయ్యాయని, మరో 2,800 నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఇక గత ప్రభుత్వం 2048 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేయగా కేవలం 18 మాత్రమే పూర్తి చేశారని ఈ సమీక్షలో తేలింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు పెంచాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఇక రాష్ట్రంలో వీలైనన్ని ఉమెన్ హాస్టళ్లను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. వరుస సమీక్షలతో శుక్రవారం చంద్రబాబు బిజీగా గడిపారు. సివిల్ సప్లైస్ శాఖపై కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. బియ్యం పంపిణీ వాహనాల అంశంపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. రేషన్ వాహనాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మంత్రి నాథెన్లా ఆ శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు. పేరుకే బియ్యం డోర్ డెలివరీ తప్ప వాహనాలను వీధి చివర నిలిపివేశారని మంత్రి నాథెన్లా అన్నారు. 1,844 కోట్ల రూపాయల ఖర్చు చేసి గత ప్రభుత్వం 9,260 వాహనాలను కొనుగోలు చేసిందని అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ వాహనాలు ఎక్కువగా బియ్యం స్మగ్లింగ్ కు వినియోగించారని అధికారుల ప్రధాన ఆరోపణ. ఆ వాహనాలకు ఇంకా డబ్బు చెల్లించాల్సి ఉందని ఈ సమావేశంలో తేలింది. దీంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలని చంద్రబాబు అధికారులకు చెప్పారు. 2019 ముందు వరకు సివిల్ సప్లై శాఖకు 21,622 కోట్ల రూపాయల అప్పుగా ఉండగా ఇప్పుడు అవి 41,550 కోట్లకు చేరిందని సీఎం దృష్టికి వెళ్లింది. అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను సీఎం చంద్రబాబు స్వీకరించారు. వచ్చిన వినతులు అన్నిటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ కారణంగా ప్రతి మండలంలోనూ ఓ భూకుంభకోణం వెలుగు చూస్తుందని, రికార్డులను కూడా తారుమారు చేశారని చంద్రబాబు ఆరోపించారు. రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. రెవెన్యూ శాఖను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారని, మదనపల్లి ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణ అని సీఎం అన్నారు. వ్యవస్థలను 100 రోజుల్లో గాడిన పెడతామన్న చంద్రబాబు రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తున్నట్టు చెప్పారు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వినతులు ఇచ్చేందుకు అమరావతి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని సీఎం వెల్లడించారు. నియోజకవర్గాలు, జిల్లాలో ఫిర్యాదులు తీసుకునేలా ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చెప్పారు. తన పర్యటనల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా మార్పులు తెస్తామన్న చంద్రబాబు శాఖల వారీగా సమీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నట్టు వెల్లడించారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో మట్టిమిద్దె కూడి ఒకే కుటుంబంలో 4 మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై అర్ధరాత్రి మట్టిమిద్దె కూరడంతో తల్లపురెడ్డి గురుశేఖరరెడ్డితో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. గురుశేఖర్ రెండో కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులో 10వ తరగతి చదువుతోంది. రాత్రికి రాత్రి కుటుంబంలో తల్లిదండ్రులు సహా తోబుటూవులు చనిపోవడంతో ప్రసన్న అనాథ అయింది. ఘటనపై సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి ప్రసన్నకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. ప్రస్తుతం ప్రసన్న తన నాయనమ్మ నాగమ్మ సమక్షంలో ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రసన్న పేరుతో 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడంతో పాటు వృద్ధురాలైన నాగమ్మకు 2 లక్షలు సాయం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
జిల్లా అధికారులు ఆ బాలికను కలిసి ధైర్యం చెప్పాలని సూచించారు. పార్టీ పరంగా కూడా ప్రసన్నకు బాసటగా నిలుస్తామన్నారు. బాలిక సంరక్షణ, విద్యా విషయంలో పార్టీ నుంచి కూడా అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటించారు. For more videos like this, subscribe Big TV channel.